ఇప్పుడు మార్గదర్శకంగా ఉన్నటువంటి ఈ యోగా ఈరోజు ప్రపంచం అంతా కూడా జూన్ 21వ తారీఖు నాడు యోగా దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నారు. యోగా అనేది మన మనస్సుని మన శరీరాన్ని రెండింటినీ సంకల్పితం చేసేదే యోగా. ఈ కార్యక్రమాన్ని ఈ కర్మయోగాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుదినం ఆచరించగలిగితే మనందరం కూడా ఇది ఒక భగవత్ సంకల్పంగా భావించి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అంతేకాకుండా మానసిక ప్రశాంతత రావాలి. ఉదయం వేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పిల్లల దగ్గర నుంచి పెద్దలందరి వరకు అనేక రకాలైనటువంటి ఒత్తిడి గురవుతున్నాం. ఆ ఒత్తిళ్ళన్నింటినీ కూడా అధిగమించాలి అంటే ఆ అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యం ఒక యోగా ద్వారానే మనందరికీ లభిస్తుంది. కాబట్టి దీని ఒక దైనందినటువంటి చర్యగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటూ